యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన నిమ్మనపల్లి ప్రదీప్ రెడ్డి, గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన వినీష బడబగ్ని సత్తా చాటారు. ప్రదీప్ రెడ్డి జాతీయ స్థాయిలో 382 ర్యాంకు సాధించగా వినీష 821 ర్యాంకు పొందారు. ప్రదీప్ రెడ్డి తండ్రి సహదేవ్ రెడ్డి అధ్యాపకుడిగా, తల్లి కళావతి ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. ఎంచుకున్న లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిరంతరం కృషి చేస్తే విజయం సాధ్యమవుతుందని ప్రదీప్ రెడ్డి అన్నారు. వినీష సిఆర్డీఏలో సహాయ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఇష్టపడి చదవడంతోనే సివిల్స్ ర్యాంకు సాధించాలని తెలిపారు. కాలేజ్ చదివే టైంలో మెడిసిన్ మీద మక్కువ ఉన్నప్పటికీ ఇంకా వేరే ఏరియాస్ లో కూడా హెల్ప్ చేయొచ్చు, కాంట్రిబ్యూట్ చేయొచ్చు సొసైటీకి అనే ఉద్దేశంతో ఈ సివిల్ సర్వీసెస్ మీద ఇంట్రెస్ట్ కలిగింది. ఆ ఇంట్రెస్ట్ కలగడానికి మా పేరెంట్స్ చాలా ప్రోత్సహించారు చిన్నప్పటి నుంచి. అలానే మా అన్న కూడా ఇదే ఫీల్డ్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయడం వల్ల నాకు ఆ ప్రోత్సాహం వల్ల నేను ఈ సివిల్ సర్వీసెస్ సైడ్కి వచ్చాను. ముందుసారి కూడా ఇంటర్వ్యూ ఇచ్చాను కానీ ఫైనల్లో నాకు ర్యాంక్ రాలేకపోయింది. కానీ నేను నిరుత్సాహపడకుండా మళ్ళీ అటెంప్ట్ ఇచ్చాను, కష్టపడి చదివాను, ఈసారి నాకు ర్యాంక్ వచ్చింది. నా ప్రిపరేషన్ అంతా ఇంట్లోంచే జరిగింది. ఎక్కువగా ఆన్లైన్లో దొరికే రిసోర్సెసే వాడాను. ఎక్కువ కోచింగ్ మెటీరియల్స్ కాకుండా స్టాండర్డ్ బుక్సే ఫాలో అయ్యాను. ఎన్సీఆర్టీస్ ఎక్కువ చూశాను, అవి చదివి నోట్స్ రాసుకున్నాను. స్టాండర్డ్ బుక్స్ కూడా ఎక్కువ రెఫర్ చేసుకుని నా ఓన్ నోట్స్ రాసుకున్నాను. ఆ ఓన్ నోట్స్ని రివైజ్ చేసుకున్నప్పుడు ఇంకా దానికి వాల్యూ అడిషన్ కానీ బెటర్ ఎగ్జాంపుల్స్ కానీ మనం యాడ్ చేసుకుంటూ ఉంటే దట్ ఈస్ ఎనఫ్ ఫర్ యూపీఎస్సీ. మనకి యూపీఎస్సీ అనేది ఈజీది అయితే కాదు, చాలా టైం పడుతుంది, ఎఫర్ట్ పడుతుంది. ఎన్ని గంటలు చదివామనే దానికన్నా ఎన్ని గంటలు ఎఫెక్టివ్గా చదివామనేది ఇంపార్టెంట్. అల్టిమేట్ గోల్ ఇస్ ఆల్వేస్ పబ్లిక్ సర్వీస్, ఏ ప్లాట్ఫామ్లో ఉన్నా కూడా.